14 ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో, ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష? పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు. అధ్యక్ష మైక్ ఇవ్వండి, అధ్యక్ష మైక్ ఇవ్వండి, అధ్యక్ష మైక్ ఇవ్వండి. పడావుబడ్డ భూములు అధ్యక్ష, అందుకే కదా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది అనే కదా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది, మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. గతం గురించి, గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మీరు మేము కొట్లాడింది, అందరం కొట్లాడింది, అందుకే కదా ఇలా మన దాని గురించి ఎందుకు ఇలా మాట్లాడితే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము. తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో, పైన పటారం, లోన లొటారం, ఉపర్ శర్వాణి, అందరు పరిశాని తప్ప ఏం కనబడుతున్నాయి అధ్యక్ష? అనేక సందర్భాలు మా దగ్గర ఉన్నాయి, మొత్తం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి కూడా. కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి. కానీ 50 సంవత్సరాల కింది చరిత్ర, మా తాత మీ సలహా నిమ్మకాయ పెడితే నడవదు సార్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఏం జరిగింది చెప్పమనండి అధ్యక్ష. వారు మొదటిసారి ప్రభాకర్ అన్న మొదటిసారి శాసనసభకు వచ్చినారు, మొదటిసారి మంత్రి అయినారు అధ్యక్ష, కాబట్టి కొద్దిగా తొందరపడుతున్నారు. తొందరపడకండి అధ్యక్ష, చరిత్ర చాలా ఉంది. తప్పకుండా మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బరాబర్ లెక్కలు చెప్తాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. బరాబర్ చెప్తామని చెప్పుకుంటే తెలియజేస్తా ఉన్నారు.